ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः प्रेक्षकुलकु आह्वानं इवाळ मनमु ई नेल सेप्टेंबर 23వ तारीखुन गोचार रीत्या राहु केतुलु इद्दरू कूडा वारी स्थानालनु अपसव्य दिशलो मार्पु अनेदी जरुगुतोंदी आ जरगडं द्वारा उन्न 12 राशुल वारिकि आ प्रभावं वारि मीद ए विधंगा उंदि अन्न विषयान्नि ई रोज तेलुसुकुंदां ఎందుకు మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది రాహు కేతువుల ఇద్దరికి కూడా అంటే వీరిద్దరు ఛాయాగ్రహాలు అంటే ఉన్న 12 రాశుల్లో వీరికి ఏ గ్రహము లేకపోయినప్పటికీ ఏ రాశ్యాధిపతి స్థానంలోకి వెళ్తారో వారి యొక్క లక్షణాలను వీరు తీసుకోవడం అదే విధంగా వారి యొక్క ప్రభావము ఆ రాశి వారి మీద ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది అంటే ప్రధానంగా గోచారీత్యా మనం రాశి ఫలాలు చెప్పేటప్పుడు సంవత్సరంలో ఎక్కువ కాలం పాటు ఉదాహరణకు అది ఉగాది నుంచి మొదలుకున్న తెలుగు నూతన సంవత్సరంలో కానివ్వండి లేదా ఆంగ్ల సంవత్సరాదిలో కానివ్వండి ఒక సంవత్సర కాలంలో ఏ ఏ గ్రహాలు ఎక్కువ కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తాయో ఆ గ్రహాలను ప్రామాణికంగా తీసుకొని ఒక జాతకుని మీద అంటే ఆ రాశివాణి మీద ఏ విధంగా ప్రభావాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనము రాశి ఫలాల రూపంలో చెప్తూ ఉంటాం ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన గ్రహాలు గురువు శనిశ్చరుడు రాహుకేతు వీరు సంవత్సరం పైభాగంలో ఒక్కో రాశిలో సంచరిస్తూ ఉంటారు ఇక ఈ నాలుగు గ్రహాల గమనాన్ని గురించి మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా అందరూ చెప్తున్నట్టు సెప్టెంబర్ 23 ఏమవుతుంది అంటే సెప్టెంబరు 23వ తారీఖున ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యకాలంలో దాదాపు 7:33 నిమిషాల సమయంలో మిథునం నుంచి వృషభంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతోంది అదేవిధంగా ధనస్సు నుంచి వృశ్చికంలోకి కేతుగ్రహ సంచారము జరుగుతోంది ఈ సంచారం కూడా ఎలా జరుగుతుంది అంటే రాహు మృగశిర రోహిణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల గుండా ఆయన యొక్క ప్రయాణం సాగుతుంది అదేవిధంగా కేతుగ్రహ సంచారం గురించి మనం చూసినట్లయితే ఎందుకంటే వీళ్ళు అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కేతుగ్రహ విషయానికి వచ్చినట్లయితే ఆయన ధనస్సు నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు అది కూడా ఏ ఏ నక్షత్రాల గుండా ప్రయాణం చేస్తారు అంటే జ్యేష్ఠ అనురాధ విశాఖ ఈ మూడు నక్షత్రాల గుండా ఆయన యొక్క గమనం అనేది జరుగుతుంది ఇక శనిశ్చరుడు కానివ్వండి బృహస్పతి కానివ్వండి బృహస్పతి యొక్క సంచారము ఇప్పుడు ఆయన మళ్ళీ సవ్య దిశలో పయనిస్తుంది ప్రస్తుతానికి గురువు ధనస్సులో ఉన్నారు శనిశ్చరుడు మకరంలో ఉన్నారు వీరిద్దరూ కూడా వారి యొక్క స్వక్షేత్రాల్లో ఉన్నారు ఇక రాహుకేతువుల విషయానికి వస్తే రాహు వృషభంలోకి వస్తున్నారు తర్వాత కేతు వృశ్చికంలోకి వస్తున్నారు ఈ రెండు స్థానాలు కూడా వారిద్దరికి ఉచ్చ స్థానాలు అంటే మొత్తానికి ఈ నలుగురు ఎవరైతే ఈ గ్రహాలు ఎక్కువ కాలం పాటు సంచరిస్తున్నాయో వారి యొక్క స్థానాలు వారికి స్ట్రెంత్నిచ్చే విధంగా ఉన్నాయి మరి ఇప్పుడు ఆ యొక్క ఫలితాలన్నీ కూడా రాశుల వారి మీద ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం కన్యా రాశి వారి యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ప్రధానంగా మనము అనుకున్న నాలుగు గ్రహాల విషయంలో సెప్టెంబర్ 23వ తారీఖున జరుగుతున్నటువంటి రాహు కేతు గ్రహ సంచారంతో పాటు శనిశ్చర గురుగ్రహాల యొక్క ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ముందు వారి యొక్క స్థానాల్ని మనం చూసినట్లయితే రాహు యొక్క స్థానం రాజ్యభావమైనటువంటి 10లోంచి భాగ్యస్థానం 9వ స్థానంలోకి వస్తున్నారు గ్రహ సంచారం అదేవిధంగా కేతుగ్రహము మాతృస్థానంలో నుంచి 4వ మాతృస్థానం నుంచి భ్రాతృస్థానం 3వ సోదర స్థానంలోకి వస్తున్నారు ఇక శనిశ్చరుడు పంచమం పుత్రస్థానంలో ఉన్నారు అదేవిధంగా గురువు గారి విషయానికి వస్తే బృహస్పతి మాతృస్థానం అయినటువంటి 4వ స్థానంలో ఉన్నారు ఈ గ్రహాల యొక్క ప్రభావము మరి కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తాం ఇక ఈ నాలుగు గ్రహాల వల్ల కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా మనం చూసినట్లయితే కేతుగ్రహ సంచారము తృతీయంలో 3వ స్థానం భ్రాతృస్థానంలో జరుగుతుంది అంటే పాపగ్రహమైనటువంటి కేతువు తృతీయంలో ఉచ్చస్థానంలో బాగా యోగిస్తాడు తద్వారా భూలాభం ప్రధానంగా మనము ఊహించగలిగినటువంటి విషయం అంటే భూలాభం జరుగుతుంది ఇక చతుర్థంలో మాతృస్థానంలో ఉన్నటువంటి గురువు మాతృసౌఖ్యము
తల్లిదండ్రుల మీద ముఖ్యంగా తల్లి మీద ప్రేమ తల్లి తరపు వారితో మీకు ఉన్నటువంటి బాంధవ్యం పెరగడము ఇటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా విద్యలో చతుర్థంలో గురువు విద్యలో మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్న పరీక్షల విషయంలో కానివ్వండి లేదా ఉన్నత విద్యలో కానివ్వండి లేదు విదేశాల్లో మీరు విద్య కోసం ప్రయత్నించేటువంటి విషయాల్లో కానివ్వండి మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఇప్పుడు చెప్పుకోవచ్చు. వాహన యోగము భూమి ఈ రెండూ కూడా ఈ సంవత్సరం మీరు ఖరీదు చేసేటువంటి అవకాశము చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఇక శనేశ్వరుని విషయానికి వచ్చినట్లయితే ఆయన పంచమ షష్టమ స్థానాలకు అధిపతి, ఆయన సొంత ఇండ్లు కాబట్టి కొంత అనుకూలతతో పాటు అననుకూలత కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పులు పెరగడం, ప్రధానంగా ఖర్చులు ఎక్కువగా చేయడం ద్వారా అప్పులు మీరు పెంచుకునేటువంటి అవకాశము, కొంత సంతానపరమైనటువంటి సమస్యలు కొంచెం మీకు ఇబ్బంది పెట్టడము లేదా రోగ శత్రు భయము, ఈ రెండు విషయాలు కూడా, ఒకటి సంతానంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అటువంటి రోగాల నుంచి కానివ్వండి శత్రువుల నుంచి కానివ్వండి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రాహు యొక్క విషయాన్ని చూస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేటివి ఉండవు, ఎందుకంటే ఆయన యొక్క సంచారము రాజ్యస్థానం నుంచి భాగ్యస్థానంలోకి జరుగుతోంది. ఆదాయము సౌకర్యవంతంగా ఉంటుంది, మీకు కావలసినటువంటి ధనార్జన మీరు చేసేటువంటి అవకాశం సంపూర్ణంగా గోచరిస్తోంది. కాకపోతే కొత్త కొత్త సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతవరకు అనుభవం లేని విషయాలను ఇప్పుడు మీరు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఎంతైనా గోచరిస్తోంది. ఇక ప్రత్యేకించి ఉద్యోగస్తుల విషయానికి మీరు చూసినట్లయితే కన్యారాశి వారికి ఇంతకుముందు రాహు పదవ స్థానంలో ఉన్నాడు, అంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఎంతగా మీరు కష్టపడినా దాని తగ్గ ఫలితాన్ని రానివ్వకుండా కొంచెం ఇబ్బందులు పెట్టేటువంటి గ్రహము ఇప్పుడు పదవ స్థానం నుంచి తొమ్మిదవ భాగ్యంలోకి వస్తున్నారు. అందువల్ల ఉద్యోగంలో మీకు అక్కడ జరిగినటువంటి స్ట్రెస్ నుంచి ఒక మంచి రిలీఫ్ అనేది జరుగుతుంది. ఇక కన్యారాశి వారు మంచి ఫలితాల కోసం వారికి చెప్పదగిన పరిహారాలు ఏమన్నా ఉన్నాయి అంటే ప్రధానంగా శని కుజ రాహుగ్రహాల యొక్క ఆరాధన, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాలను శుభ ఫలితాలను పొందవచ్చు. శుభం భూయాత్.